हेलो स्टूडेंट्स मैं फर्स्ट ईयर इकोनॉमिक्स बेसिक कॉन्सेप्ट ऑफ इकोनॉमिक्स अने दी डिस्कशन क्लास मैं दीन गुरी माटा व्हाट इज़ द माइक्रो इकोनॉमिक्स मैक्रो इकोनॉमिक्स What is the microeconomics? What macroeconomics? अने दाने गुरिंचि मात्लाडुकुंदाम micro macro अनेटटुवंटि concepts मीकु एप्पुडु गुर्तु उंडालि micro micro that word coming from the greek word a greek word micros what is that micros okay na micros or micro means small okay na microeconomics deals the individual units ardhamaina vyaktigata vibhagala gurinchi vivaristundi sookshma arthashastram anedi vyaktigata vibhagala gurinchi vivarinchadam anedi jarugutundi okay na sookshma అనేటటువంటి పదం మైక్రో అనేటటువంటి పదం మైక్రోస్ అనేటటువంటి గ్రీకు పదం నుంచి పుట్టింది అనేది మనం డిస్కషన్ చేసుకున్నాం ఓకేనా నెక్స్ట్ మాక్రో ఎకనామిక్స్ మాక్రో స్థూల అర్థశాస్త్రం మాక్రో స్థూల దట్ మీన్స్ ఆఫ్ లార్జ్ పెద్దది అని అంటాం ఏంటి పెద్దది అని అంటాం మరి మాక్రో ఎకనామిక్స్ ఇట్ ఇస్ ద టోటల్ ఎకనామికల్ సిస్టమ్ ఓవరాల్ ఎకనామికల్ సిస్టమ్ ఓకేనా అగ్రిగేట్ ఎకనామికల్ సిస్టమ్ అంటే సమష్టి ఆర్థిక వ్యవస్థ గురించి వివరిస్తుంది అగ్రిగేరియల్ ఎకనామికల్ సిస్టమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే సమష్టి ఆర్థిక వ్యవస్థ గురించి వివరిస్తుంది ఓకేనా మైక్రో మాక్రో ఎకనామిక్స్ ని మైక్రో మాక్రో ఎకనామిక్స్ ని టూ టైప్స్ గా డివైడ్ చేశారు ఎవరు డివైడ్ చేశారు రాగ్నార్ ఫ్రెష్ ఎట్లా డివైడ్ చేసిండు మైక్రో ఎకనామిక్స్ మాక్రో ఎకనామిక్స్ ఈ రెండు విధాలుగా డివైడ్ చేయడం అనేది జరిగింది అవన్నీ కూడా నిన్న మాట్లాడుకున్నాం ఓకేనా మైక్రో ఎకనామిక్స్ కి ఉన్నటువంటి ఇంకొక పేరు ఏంటిది దాని ఏం పేరు పిలుచుంటే ప్రైస్ థియరీ ఏమను పిలుస్తా ప్రైస్ థియరీ మరి మాక్రో ఎకనామిక్స్ స్థూల అర్థశాస్త్రానికి ఉన్నటువంటి మాక్రో ఎకనామిక్స్ ఉన్నటువంటి ఇంకొక పేరు ఏంటిది ఇన్కమ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఇంట్రెస్ట్ థియరీ అదే ఆదాయ ఉద్యోగిత వడ్డీ సిద్ధాంతం అని మాక్రో ఎకనామిక్స్ అనవచ్చు మైక్రో ఎకనామిక్స్ ని ఏమని పిలవచ్చు ధరల సిద్ధాంతం ప్రైస్ థియరీ అనేటటువంటి దీంతో కూడా పిలవచ్చు నిన్న వాటి రీడింగ్ గురించి మనం డిస్కషన్ చేసుకున్నాం మైక్రో ఎకనామిక్స్ దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మాక్రో ఎకనామిక్స్ దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అని కూడా చెప్తున్నాం మైక్రో ఎకనామిక్స్ ప్రైస్ థియరీ దేని గురించి ప్రొడక్షన్ అనాలిసిస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఓకేనా ఫ్యాక్టర్స్ ప్రైసింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది వెల్ఫేర్ ఎకనామిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఓకేనా అదేవిధంగా ల్యాండ్ లేబర్ క్యాపిటల్ ఆర్గనైజేషన్ వీటిని ఏమంటారు ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ ప్రైసింగ్ వాటి యొక్క రిటర్న్స్ అంటే ల్యాండ్ యూజ్ చేస్తుంటే రెంట్ కట్టాలి ఓకేనా మరి క్యాపిటల్ యూజ్ చేసుకుంటే ఇంట్రెస్ట్ కట్టాలి లేబర్ యూజ్ చేసుకుంటే వేజెస్ ఇవ్వాలి ఆర్గనైజర్కి ప్రాఫిట్ ఉండాలి వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుందని నిన్నటి క్లాస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఓకేనా టుడే వీఆర్ డిస్కస్ అబౌట్ బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ఎకనామిక్స్ అర్థశాస్త్రం యొక్క ప్రాథమిక భావనలు అనేది గురించి ఈరోజు మనం వన్ బై వన్ డిస్కస్ చేసుకున్నాం గూడ్స్ అంటే ఏంటి గూడ్స్ కమాడిటీస్ థింగ్స్ కంటికి కనిపించేవన్నింటినీ కూడా మనం ఏమంటాం గూడ్స్ అని అంటే గూడ్స్ అంటే మనం యూజ్ చేసుకునేటటువంటి అన్ని కూడా గూడ్సే వస్తులే పెన్ను బుక్కు చైర్ బెంచ్ బౌల్ అర్థమైనా అన్నింటినీ కూడా మనం ఏమని పిలవాలి గూడ్స్ అంటాం మరి ఈ గూడ్స్తో మనకి యూస్ ఉందంటే గూడ్స్ లేకుండా మనం ఉండలేము అన్ని గూడ్స్ కూడా యూజ్ అవ్వలేదు అన్ని గూడ్స్ని యూజ్ చేస్తాను ఏదో ఒక టైప్లో వాటిని యూజ్ చేయడం అనేది జరుగుతుంది ఓకేనా ఫ్యాన్
that use of air and gali kosam manam fan vaadutam pen raayadam kosam okay na different different of types bag cloth shoes chappal everything is a goods vastulu antam okay na goods goods are valuable or non valuable ante goods are valuable or non valuable okay na man made anko adi valuable kada not man made anko adi valuable kada వాల్యుబుల్ ఉన్నటువంటి దాన్ని మనం ప్రైస్ పే చేయాలి వాల్యుబుల్ ఏదైతే ఉంటుందో వాల్యుబుల్ కూడా ఏదైతే ఉంటుందో దట్ ఈస్ మ్యాన్ మేడ్ దాన్ని ఖచ్చితంగా మనం ఏం చేయాలి ప్రైస్ పే చేయాలి అర్థమైనా నాట్ మ్యాన్ మేడ్ అంటే మ్యాన్ మేడ్ కాకుండా ఉండే అది ఫ్రీమైతది దాన్ని పే చేయాల్సినటువంటి అవసరం లేదు ఏమైతుంది ఫ్రీ కూడా అవుతుంది అన్నమాట మనం తర్వాత మాట్లాడుకుందాం దాన్ని ఓకేనా ఇక్కడ గూడ్స్ అంటే వస్తువులు గూడ్స్ ని టూ టైప్స్ గా డివైడ్ చేద్దాం అంటే ఒకటి goods are two types one is the material goods are second is the non material goods material goods ante visible ante kanti kanipinchinatti idula material goods antamu okay na material goods ante chesedu bench is the material good desk is the material good phone is the material good fan is the material good okay na it is a complete ante material good antamu okay na non material good entidi non material good ante पावर इट इज अ नॉन मटेरियल गुड ओके ना अंटे गुड्स इन टू टाइप्स गा डिवाइड చేయడం అనేది జరిగింది ఒకటి మెటీరియల్ గుడని రెండోది ఏంటి నాన్ మెటీరియల్ గుడని డివైడ్ చేయడం అనేది జరిగింది నెక్స్ట్ ఏంటి ఫ్రీ గూడ్స్ అంటే ఉచిత వస్తువులు అంటే వాల్యూ ఉంటదా సార్ అంటే వాల్యూ ఉపయోగం అనేది ఉంటది ఉపయోగం అనేది ఉంటది బట్ ఎక్స్చేంజ్ వినిమయం అనేది ఉంటది ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ एयर इज एयर गाली गाली అనేది ఒక గాలిని మనం ఖచ్చితంగా యూస్ చేసుకోవాలి అంటే యూస్ అంటే ఉపయోగం అనేది ఉంటది ఉపయోగం బాగా ఉండాలి లేకపోతే మనం బతకలేము బట్ దాని కొన్న ఎక్స్చేంజ్ అనేది లేదు వినిమయం అంటే పారకం అనేది అక్కడ ఉండదు ఓకేనా ఫ్రీ యూస్ ఎందుకు ఎందుకు సార్ అంటే ఇట్ ఇస్ నాట్ మ్యాన్మేడ్ ఇట్ ఇస్ నాట్ మ్యాన్మేడ్ మనుషులతో తయారు కాలేదు అందుకనే దాన్ని ఏమంటున్నాం అంటే ఏ గుడ్ అంటున్నాం మనం ఫ్రీ గుడ్ అంటున్నాం ఏ గుడ్ అంటున్నాం ఫ్రీ గుడ్ అంటున్నాం ఎకనామిక్ గుడ్ ఆర్థిక వస్తువు ఎకనామిక్ గుడ్ ఇట్ ఇస్ ఎ మ్యాన్మేడ్ ఇది ఒక ప్రొడక్షన్ గుడ్ అంటారు దాన్ని తయారు చేయబడినటువంటి వస్తువు అంటారు తయారు చేయబడినటువంటి వస్తువు తయారు చేయబడిన త్రూ మ్యాన్ అంటే ఒక మనుషుల చేత తయారు చేయబడినటువంటి వస్తువు యూజ్ ద ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ ఉత్పత్తి కారకాలను యూజ్ చేసి తయారు చేయబడినటువంటి వస్తువులు అనేవి ఎకనామిక్ గుడ్ అంట ఏమంట ఎకనామిక్ గుడ్ అని పిలవడం అనేది జరుగుతుంది మరి ఎకనామిక్ గుడ్ కి ఏ వాల్యూ ఉంటుంది యూజ్డ్ వాల్యూ ఉంటుంది ఎక్స్చేంజ్ వాల్యూ ఉంటుంది యూజ్డ్ వాల్యూ ఉంటుంది ఎక్స్చేంజ్ వాల్యూ అనేది రెండు కూడా ఎక్కువగా ఉండడం అనేది ఫ్రీ గుడ్స్ ఏమో ఫ్రీ గుడ్స్ సప్లై అనేది అన్లిమిటెడ్ సప్లై ఉంటుంది అన్లిమిటెడ్ సప్లై ఉంటుంది ఏ గుడ్ కి ఫ్రీ గుడ్ కి ఓకేనా మరి ఎకనామిక్ గుడ్ కి అన్లిమిటెడ్ సప్లై అనేది ఉండదు లిమిటెడ్ సప్లై అనేదే ఉంటది ఓకేనా ఎయిర్ ఉంది ఎయిర్ అనేది అన్లిమిటెడ్ ఎక్కడైనా ఉంటుంది అది ఓకేనా అందుకనే దాన్ని ఏమంటారు అన్లిమిటెడ్ సప్లై అని పిలుచుకుంటున్నాం ఓకే మరి ఎకనామిక్ గుడికి లిమిటెడ్ సప్లై తయారు చేస్తేనే వస్తాయి తయారు చేయకపోతే రావు ఓకేనా అన్లిమిటెడ్ సప్లై ఉంటుంది దేనికి ఫ్రీ గుడికి లిమిటెడ్ సప్లై ఉంటుంది దేనికి ఎకనామికల్ గుడికి అందుకే డిమాండ్ విషయంలో దీనికో రకమైనటువంటి డిమాండ్ ఉంటుంది దీనికో రకమైనటువంటి డిమాండ్ ఉంటుంది ఇది కావాలి అంటే ఎకనామికల్ గుడ్ కావాలి అంటే మనకు మన కంటికి కనిపించేటటువంటి ఫ్యాన్ కావాలన్నా బుక్ కావాలన్నా ఫోన్ కావాలన్నా పెన్ కావాలన్నా అన్నీ కూడా ఎకనామికల్ గుడ్సే ఇవి కావాలి అంటే మనకు ఖచ్చితంగా ప్రైస్ పే చేయాలి ధరను చెల్లించాల్సిందే ప్రైస్ ధర దాన్ని ఖచ్చితంగా చెల్లిస్తేనే మనకు అది దొరుకుతుంది చెల్లించకపోతే దొరకదు ఎయిర్ అనుకో చెల్లించినా చెల్లించకుండా దొరుకుతుంది ఓకేనా నెక్స్ట్ ఏంటి కన్సూమర్ గుడ్ వినియోగ వస్తువులు మనం వినియోగించేటటువంటి వస్తువులు అన్నింటినీ కూడా ఏమంటాం కన్సూమర్ గుడ్స్ అంటాం రెగ్యులర్గా మనం యూజ్ చేస్తుంటాం కదా రెగ్యులర్గా వీఆర్ యూజింగ్ గుడ్ అంటే మనం ఉపయోగించేటటువంటి వస్తువులు అన్నింటినీ కూడా ఏమంటాం కన్సూమర్ గుడ్స్ అంటాం అంటే తయారైనటువంటి ఫైనల్ గుడ్స్ అంటే తయారైనటువంటి పూర్తిగా తయారైనటువంటి వస్తువులను ఏం చేస్తాం మనం కన్సూమ్షన్ చేస్తాం కంప్లీట్గా తయారైనటువంటి గూడ్స్ ఏ గూడ్స్ అంటాం ఫైనల్ గూడ్స్ అంటాం ఓకేనా
ఫైనల్ గూడ్స్ నెక్స్ట్ లెవెల్ ఏంటంటే కన్సంప్షన్ వినియోగిస్తారు. ఓకేనా? అంటే మనం డైలీ రెగ్యులర్ గా యూజ్ చేసేటువంటి గూడ్స్ అన్నిటిని కూడా ఏమంటాం ఇక్కడ కన్సూమర్ గూడ్స్ అంట, వినియోగ వస్తువులు అంట. మరి కన్సూమర్ గూడ్స్ టూ టైప్స్, కన్సూమర్ గూడ్స్ ఆల్సో టూ టైప్స్, పరిశ్రమలు అంటే డ్యూరబుల్, పరిశ్రమలు అంటే డ్యూరబుల్ అంటే నశ్వర వస్తువులు అనశ్వర వస్తువులు. నశ్వర వస్తువులు అంటే అంటే ఎర్లీ యూజింగ్ ఉండాలి. అంటే నశ్వర వస్తువులు అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్, బ్రెడ్ వెజిటేబుల్స్, ఓకేనా, వీటన్నిటికీ కూడా ఎగ్జాంపుల్ ఆఫ్ పరిశుభ్రులు చూస్తాను. అంటే అతి త్వరగా ఎక్స్పైర్ అయిపోయేటటువంటి గూడ్స్, అతి త్వరగా ఏమైతే ఎక్స్పైర్ అయిపోయినటువంటి గూడ్స్ అనేవి చూసినటువంటి పరిశుభ్రులు గూడ్స్ అని పిలవడం అనేది జరుగుతుంది. అంటే వీటిని ఏం చేస్తాం, 1 or 2 days కూడా యూజ్ చేయాలి. అంతకంటే ఎక్కువ మనం యూజ్ చేయడానికి పాసిబుల్ అనేది ఉండదు. పాలు అనేవి ఏమైతే ఎక్స్పైర్ విరిగిపోవడం, ఓకేనా, వెజిటేబుల్స్ అనేవి ఏమైతే ఎక్స్పైర్ కావాలంటే మిగిలిపోవడం, ఓకేనా, బ్రెడ్ అనేది పూచిపట్టి కూడా ఈ విధంగా జరగడం అనేది జరుగుతుంది. అంటే ఎర్లీ యూజింగ్ అనేది, ఎర్లీ యూజింగ్ గూడ్స్ అనేది కూడా ఏమంటే మనం పరిశుభ్రత గూడ్స్ అంటాం. డ్యూరబుల్ గూడ్స్ అంటే ఏంటిది, కొన్ని ఇయర్స్ పాటు యూజ్ చేసుకోవచ్చు. టీవీస్, మొబైల్స్, చైర్స్, ఓకేనా, ఫ్యాన్స్, బల్బ్, ఓకేనా, ఇలాంటి గూడ్స్ అన్నింటినీ కూడా ఏమంటాం, డ్యూరబుల్ గూడ్స్ అంటే. ఏమంటాం, డ్యూరబుల్ గూడ్స్ అంటే ఆల్ మెటీరియల్ గూడ్స్ అన్నింటినీ కూడా మనం ఏమంటాం, మరి డ్యూరబుల్ గూడ్స్గా పెంచుకోవడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఏంటిది, క్యాపిటల్ గూడ్స్. క్యాపిటల్ గూడ్స్ అంటే మూలధన వస్తువులు. క్యాపిటల్ గూడ్స్, క్యాపిటల్ గూడ్స్ యూజ్డ్ బై ప్రొడ్యూసింగ్ గూడ్స్ అంటే ఏంటి, వస్తువులను తయారు చేసేటటువంటి ప్రొడక్షన్ ప్రాసెస్లో ఓకేనా, గూడ్స్ తయారు చేయడానికి యూజ్ చేసేటటువంటి హెవీ ఎక్విప్మెంట్ ఆఫ్ గూడ్స్ని ఇక్కడ క్యాపిటల్ గూడ్స్గా మనం పిలుచుకోవాలి. అంటే లార్జ్ అంటే ఏమంటారు, మిషనరీ ఆల్సో వన్ ఆఫ్ ద గూడ్ బట్ కాల్డ్ ఆఫ్ క్యాపిటల్ గూడ్. మిషనరీని యూజ్ చేసి ఏం చేస్తాం, మళ్ళా గూడ్స్ని ప్రొడక్షన్ చేస్తాం. అంటే ఇది చిన్న చిన్న గూడ్స్ని ప్రొడక్షన్ చేయడానికి యూజ్ చేసేటటువంటి ఒక పెద్ద గూడ్ని లేదా లార్జ్ మిషనరీని ఏమంటారు ఇక్కడ, క్యాపిటల్ గూడ్ అంటాం. ఏమంటాం, క్యాపిటల్ గూడ్స్ అంటాం. ఓకేనా, బిల్డింగ్స్ కూడా క్యాపిటల్ గూడ్స్ అని తెలుసుకోవచ్చు మనం. మిషనరీని క్యాపిటల్ గూడ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక చిన్న క్యాపిటల్ గూడ్కి డిఫరెంట్ ప్లేస్లో క్యాపిటల్ గూడ్స్ అనేవి ఉంటాయి. రైస్ ఉన్నాయి, అంటే ధాన్యం అనేది ఉంటుంది. ధాన్యాన్ని మనం ఆహారంగా యూజ్ చేసినాం అనుకో, అది ఏం కూడా అవుతుంది, అది పంచుబల్ కూడా అవుతుంది. అంటే ఏమవుతుంది, వినియోగం వస్తువు అవుతుంది, నెససరీ కూడా ఖచ్చితంగా కావాల్సినటువంటి వస్తువు. అయ్యే ధాన్యాన్ని పంట పొలాల్లో యూజ్ చేసినట్లయితే దాన్ని ఏమంటే మనం క్యాపిటల్ గూడ్గా తీసుకోవాలి. దేనిగా పిలుచుకోవాలి, క్యాపిటల్ గూడ్గా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనా, క్యాపిటల్ గూడ్స్ అయిన తర్వాత నెక్స్ట్ ఉన్నటువంటిది ఒకప్పుడు ఏంటంటే ఇంటర్మీడియట్లీ గూడ్స్. ఏంటిది, ఇంటర్మీడియట్ గూడ్స్ మాధ్యమిక వస్తువులు. ఏ వస్తువులు, మాధ్యమిక వస్తువులు. ఇంటర్మీడియట్ గూడ్స్ అంటే కొన్ని గూడ్స్ని ప్రొడక్షన్ చేయడానికి కావాల్సినటువంటి సమ్ ఆఫ్ రా మెటీరియల్ అన్నింటినీ కూడా ఏమంటామంటే ఇంటర్మీడియట్ గూడ్స్ అంటాం. అర్థమైందా? అంటే ఒక గూడ్ని, ఫర్ ఎగ్జాంపుల్ బ్రిక్, ఇటుక అనేది ఉంది. ఓకేనా, ఇటుకని తయారు చేయాలంటే ఏం కావాలి, శాండ్ కావాలి, సిమెంట్ కావాలి. ఓకేనా, ఇవన్నీ కావాలా, శాండ్ కావాలి, సిమెంట్, ఇసుక కావాలి. అర్థమైందా? సిమెంటు కావాలి, చిన్నది ఏమంటుంది వైట్ జిప్సం ఉంటుంది, రెండు ఉంటుంది, ఈ మూడు కావాలి. ఈ మూడు ఉంటేనే ఇటుక తయారవుతుంది, లేకపోతే ఇటుక తయారు కాదు. ఇటుక అనేది ఏమవుతుంది, అది కన్సూమర్ గూడ్. బ్రిక్ తయారైన తర్వాత అది ఏమవుతుంది, ఉపయోగించడానికి కన్సూమర్ గూడ్ అవుతుంది. ఓకేనా, బట్ ఇక్కడ సిమెంట్ని, ఓకేనా, శాండ్ని ఏమని పిలవాలంటే ఇంటర్మీడియట్లీ గూడ్ అని పిలవాలి. ఏమన్నా ఇంటర్మీడియట్లీ గూడ్. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద పెన్, ఓకేనా, ఇట్ ఈస్ ద ఫైనల్ గూడ్. ఇది పూర్తిగా తయారైనటువంటి వస్తువు. దీన్ని ఇప్పుడు కన్సంప్షన్ చేయొచ్చు డైరెక్ట్గా, అంటే దీన్ని ఇప్పుడు వినియోగించుకోవచ్చు. ఓకేనా, బట్ ఈ పార్ట్స్ అన్నింటినీ కూడా యూజ్ చేయి, పార్ట్స్ అన్నింటినీ కూడా ఏమనాలంటే ఇంటర్మీడియట్లీ గూడ్స్ అనాలి. చూడండి, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద పార్ట్. ఇవన్నీ కలిస్తేనే ఒక పెన్నుదైంది. ఓకేనా, అంటే పెన్ను తయారు కావడానికి, అంటే ఫైనల్ గూడ్ కావడానికి బిఫోర్, ముందున్న ప్రాసెస్ మొత్తాన్ని కూడా ఏమంటే ఇంటర్మీడియట్లీ ప్రాసెస్ అంటాం. ఏమంటాం, ఇంటర్మీడియట్లీ ప్రాసెస్ అంటాం. అంటే ఒక వస్తువు తయారు కావడానికి
ఉపయోగించే వస్తువులన్నింటినీ కూడా ఏమంటారు అంటే ఇంటర్మీడియట్లీ కూడా అంటారు. ఏమంటా ఇంటర్మీడియట్లీ. ఫర్ ఎగ్జాంపుల్ బెంచ్, దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద బెంచ్. ఈ బెంచ్ పూర్తిగా తయారు అంటే కంప్లీట్ గా అది తయారైన దాన్ని ఏమంటారు బెంచ్ అని అంటారు. అర్థమైనా? తయారవడానికంటే ముందు ఇది లానే ఉన్న ఐరన్ తేవాలి, అర్థమైన ఒక మిషనరీ కావాలి, దీనికి ఆ షేప్ ఉండాలి. ఓకేనా? వీటన్నిటిని అదన్నిటిని యూజ్ చేసి దాని అంతా సెట్ చేసేటువంటి ఒక లేబర్ ఉండాలి. ఓకేనా? అంతా ఒక మిషనరీ మనం తీసుకొస్తే ఫైనల్గా బెంచ్ అనేది తయారవుతుంది. అంటే ఒక బెంచ్ తయారు కావాలంటే రా మెటీరియల్ ఇంటర్మీడియట్లీ కూడా ఏంటిది ఐరన్. ఒక ఐరన్ బెంచ్ తయారు కావాలంటే ఇంటర్మీడియట్లీగా ఏ కోర్స్ యూజ్ చేస్తాం అంటే ఐరన్ యూజ్ చేస్తాం. అర్థమైందా? ఒక చాక్ పీస్ తయారు కావాలంటే దేన్ని యూజ్ చేస్తాం? సున్నాని యూజ్ చేస్తాం. ఒకటి ఈ విధంగా గూడ్స్ తయారు చేయడానికి మనం యూజ్ చేసేటటువంటి అదర్ గూడ్స్ అన్నింటినీ కూడా ఏమంటామంటే ఇంటర్మీడియట్లీ గూడ్స్ అని పిలవాలి. ఏమడాలి? ఇంటర్మీడియట్లీ గూడ్స్ అని మనం పిలవాల్సి ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే యూటిలిటీ. వాట్ ఈస్ దట్? యూటిలిటీ అంటే ప్రయోజనం అంటాం దాన్ని. ఏమంటాం? ప్రయోజనం అంటే నీ వల్ల ఏమన్నా ప్రయోజనం ద్వారా క్యాజువల్గా మనం ఏమంటాం కంపారిజన్ చేసారా, అంటే నీ వల్ల ఏమైనా యూజ్ ఉందా, అది ఆ పని చేస్తున్న దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా, దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా అనేటువంటి వార్స్ మనం మాట్లాడుతున్నాం, ఉపయోగిస్తున్నాం. అర్థమైనా? కామన్గా ప్రయోజనం యూటిలిటీ అనేటువంటి భావన మన అందరికీ తెలిసి ఉంటుంది. కాబట్టి ఇక్కడ పర్టికులర్గా చెప్పుకుంటాం మనం యూటిలిటీ. ఏ గుడ్కైతే, ఏ గుడ్ అంటే ఏ వస్తువుకైతే వాన్స్ని సాటిస్ఫాక్షన్ చేసేటటువంటి ఎఫిషియన్సీ ఉంటుందో, వాన్స్ని సాటిస్ఫై చేసేటటువంటి ఎఫిషియన్సీ అంటే మానవుని కోరికలను తీర్చే సామర్థ్యం ఏ వస్తువుకైతే ఉంటుందో ఆ వస్తువు ద్వారా ప్రయోజనం పొందగలుగుతాం. అంటే వాన్స్ని సాటిస్ఫై చేసేటటువంటి పవర్ ఏ గూడ్స్కి అయితే ఉంటుందో ఆ గూడ్స్ వల్ల మనకు ప్రయోజనం ఉంటుంది అని అర్థం. నాకు ఒక ఫోన్ కావాలి, నాకు టచ్ ఫోనే కావాలి. ఓకేనా? అది శాంసంగ్ ఫోనే కావాలి. శాంసంగ్ ఫోన్ని అది నాకు నా యొక్క వాన్స్ నా కోరికను తీర్చేటటువంటి కెపాసిటీ దానికి ఉంది కాబట్టి నాకు శాంసంగ్ ఫోనే కావాలి. అంటే నా కోరికది, నా వాంట్, నా కోరిక, నా కోరికను సాటిస్ఫాక్షన్ చేసేటటువంటి కెపాసిటీ ఆ శాంసంగ్ ఫోన్కి ఉంది కాబట్టి నాకు శాంసంగ్ ఫోన్ అనేది కావాలి. నేను అదర్ ఫోన్ నా దగ్గర తీసుకొచ్చినా కూడా ఐ నాట్ యాక్సెప్ట్ బికాస్ ఆఫ్ ఐ వాంట్ శాంసంగ్ ఫోన్. ఓకేనా? శాంసంగ్ ఫోన్ యూజ్ చేస్తే నా కోరిక సాటిస్ఫై అవుతుంది. అంటే ఇక్కడ వాన్స్ అనే నెంబర్ ఆఫ్ ఉంటాయి, అందరికీ ఒకే రకమైనటువంటి వాన్స్ అనే ఉండవు, అందరికీ ఒకే రకమైనటువంటి కోరికలు ఉండవు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి కోరిక ఉంటుంది. అర్థమైనా? ఏ గూడ్ని యూజ్ చేయడం వల్ల వాళ్ళ యొక్క వాన్స్ అంటే వాళ్ళ యొక్క కోరికలు సాటిస్ఫై అవుతాయో దానివల్ల ఏంటి యూటిలిటీ ప్రయోజనం అనేది ఉంటుంది అని అంటారు. ఓకేనా? ఇక్కడ ఈ యూటిలిటీ అనేది ఎన్ని టైప్స్ ఉంటుంది? 4 టైప్స్ ఉంటుంది. ఒకటి ఏంటంటే హోమ్ యూటిలిటీ, ప్లేస్ యూటిలిటీ, టైం యూటిలిటీ, సర్వీస్ యూటిలిటీ. 4 రకాలైనటువంటి హోమ్ యూటిలిటీ, ప్లేస్ యూటిలిటీ, టైం యూటిలిటీ అండ్ సర్వీస్ యూటిలిటీ. ఓకేనా? హోమ్ యూటిలిటీ ఆహార ప్రయోజనం. హోమ్ యూటిలిటీ అంటే కొన్ని టైప్ ఆఫ్ యూటిలిటీ అనేది ఏమిటంటే కొన్ని గూడ్స్ ఒక షేప్ ఇవ్వడం వల్ల, ఒక షేప్ ఒక ఆకారాన్ని ఇవ్వడం వల్ల యూటిలిటీ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వుడ్ ఉంది, వుడ్ చెక్క. ఒక వుడ్ చెట్టు ఉంది కదా, ఒక చెట్టు వుడ్ ఉంటుంది కదా, ఆ వుడ్ అక్కడ ఉంది. దానివల్ల ఏం యూజ్ ఉంటుంది అంటే యూజ్ ఉంటుంది, కానీ ఎలా యూజ్ ఉంటుంది, దాని ఒక షేప్గా మార్చే యూజ్ ఉంటుంది. అంటే ఏం చేస్తున్నప్పుడు అతను కార్పెంటర్ తీసుకుంది, దాని ఏంటో ఆ వుడ్ని తీసుకొచ్చి ఏం చేస్తాడు ఇక్కడ ఒక చైర్గా చేయడం అనేది జరుగుతుంది. అంటే వుడ్తో చైర్ చేయొచ్చు. ఓకేనా? అంటే ఏం చేస్తున్నా, వుడ్కి ఒక ఆకారం, ఒక షేప్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ షేప్ ఇస్తేనే ఏమవుతుంది, చైర్ తయారవుతుంది. ఓకేనా? అరే నేను చైర్ కావాలంటే నాకు చైర్ కావాలని పెట్టినప్పుడు ఒక దాంట్లో తీసుకోండి, అది అలా ఉండదు, అది ఉండదు. ఏం చేస్తున్నా, ఆ వుడ్ని తీసుకొచ్చి మిషనరీ మీద దానికి ఒక షేప్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఏ షేప్ అంటే చైర్, లేకపోతే బేజ్, ఓకేనా, కాట్, మంచం.
ఈ విధంగా షేప్ ఇయడం వల్ల దానికి యుటిలిటీ ప్రయోజనం అనేది జరిగితే దాని ఏమంటారంటే ఫర్మ్ యుటిలిటీ అని పిలవాలి. నెక్స్ట్ ఏంటి ప్లేస్ యుటిలిటీ స్థల ప్రయోజనం అంటే కొన్ని కొన్ని గూడ్స్ ని కొన్ని ప్లేసెస్ కి చేంజ్ చేయడం వల్ల ఈ యుటిలిటీ అనేది ఉంటుంది. కొన్ని గూడ్స్ ని ప్లేసెస్ అనేది చేంజ్ చేయడం వల్ల యుటిలిటీ అనేది ఉంటుంది. ఎట్లా సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ విజిటేబుల్ అనేది ఉంటుంది. విజిటేబుల్ ని మార్కెట్ కి తీసుకొస్తేనే యూజ్ అనేది ఉంటుంది. మార్కెట్ కి తీసుకొస్తేనే యుటిలిటీ ప్రయోజనం అనేది ఉంటుంది. అర్థమవుతుందా? శాండ్ శాండ్ ఎక్కడ ఉంటుంది? సముద్రాలు సముద్రాలలో కాలువలలో ఉంటుంది. అక్కడ ఉంటే ఏం యూజ్ ఉంటుంది? అదే దాన్ని బిల్డింగ్ ఎక్కడైతే కడుతున్నారో అక్కడ తీసుకొస్తే దానికి యూజ్ అనేది ఉంటుంది, ఉపయోగం అనేది ఉంటుంది. అర్థమవుతుంది ఏంటిది? ఇక్కడ ప్లేస్ ఒక దగ్గర ఇంకొక దగ్గరికి చేంజ్ కావడం వల్ల కొన్నిటికి యూటిలిటీ ప్రయోజనం ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఏంటి? టైం యూటిలిటీ కాల ప్రయోజనం. టైం యూటిలిటీ అంటే కాలాన్ని బట్టి సీజనల్ గా యూటిలిటీ ఉండడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సమ్మర్ సీజన్ అంటే వింటర్ సీజన్, వర్షాకాలం ఉంటుంది, అర్థమైనా చలికాలం, ఓకే వేసవికాలం, ఈ మూడు కాలం ఉంటుంది. ఇప్పుడు సమ్మర్ సీజన్ అనుకో కూల్ డ్రింక్స్ కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. సమ్మర్ సీజన్ లో కూల్ డ్రింక్స్ కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. టైం పే చేసుకుని యూటిలిటీ ప్రయోజనం అనేది చూడండి, ఓకేనా? మరి వింటర్ కాలం వింటర్ సీజన్ ఏముంటుంది? టీ కాఫీలకు ఎక్కువ డిమాండ్ అనేది ఉంటుంది. అంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్క టైం ఒక్కొక్క టైప్ ఆఫ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏంటిది ఈ సీజన్లో వర్షాలు అనేవి బాగా పడుతున్నాయి. వర్షాలు అనేవి బాగా పడినప్పుడు మనం ఏం యూజ్ చేసాం? రెయిన్ కోట్స్ కి డిమాండ్ అనేది బాగా ఉంటుంది. రెయిన్ కోట్స్ కి మంచి డిమాండ్ అనేది ఉంటుంది. అర్థమైందా? స్వెటర్స్ ఎప్పుడు ఉంటే బాగా చలికాలంలో ఉన్నప్పుడు అయితే స్వెటర్స్ కి ఎక్కువ డిమాండ్, ఇలా సీజన్ బట్టి డిమాండ్ రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఏంటిది? సర్వీస్ యుటిలిటీ సేవా ప్రయోజనం. సర్వీస్ యుటిలిటీ సేవా ప్రయోజనం అంటే టీచర్స్, లాయర్స్, పోలీస్, ఓకేనా, అండ్ మున్సిపాలిటీ వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే సొసైటీ దృష్ట్యా సర్వీస్ చేయడం అనేది జరుగుతుంది. సర్వీస్ చేస్తున్నప్పుడు వీళ్ళకి వచ్చే యుటిలిటీ ఏమంటామంటే మనం సర్వీస్ యుటిలిటీ సేవా ప్రయోజనం అని పిలవడం అనేది జరుగుతుంది. వీటిని మనం ఎలా చూసుకోండి? ఇవే కాక వెల్త్ అంటే సంపద, అసెట్స్ ఆస్తులు, ఓకేనా, ఇన్కమ్ ఆదాయం, ప్రైస్ ధర, ఓకేనా. ఒక వస్తువులు కొనాలంటే మనం ఏం కావాలి? ప్రైస్ అనేది, ఇంకో ప్రైస్ అనేది వాల్యూ అనేది ఉంటుంది. ఆ వాల్యూ మనం అక్కడ ఇస్తేనే మనకు ఆ వస్తువుని మనం యూజ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. సార్ ప్రతి వస్తువుకి ప్రైస్ని ఎందుకు డిటర్మినేట్ చేస్తారు సార్ అంటే ఇట్ ఇస్ మ్యాన్ మేడ్ గుర్తు పెట్టుకోవాలి. మ్యాన్ మేడ్ మనిషి తయారు చేస్తారు కాబట్టి దానికి ప్రైస్ అనేది ఉంటుంది. అది ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి. ఫ్రీ గుడ్కి ప్రైస్ ఉంటుంది అంటే ఉండదు, ఎందుకంటే ఇట్ ఇస్ నాట్ మ్యాన్ మేడ్. అది కూడా గుర్తు పెట్టుకోవాలి. ఒక సింపుల్గా వచ్చేటటువంటి ఆన్సర్, ఓకేనా? వీటన్నిటి మనం ఏమంటాం, మనం కాన్సెప్ట్స్ బేసిక్ కాన్సెప్ట్స్ ఎకనామిక్స్ అని పిలిపించుకోవడం అనేది జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే వాట్స్ కోరికలు కూడా ఉంటాయి. వాట్స్ యొక్క సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుంది? వాట్స్ కోరికలు కోరికలు వాట్స్, ఓకేనా? అంటే అసలు ఎకనామిక్స్ ఎకనామిక్స్ దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది సార్? ఎకనామిక్స్ ఎకనామికల్ యాక్టివిటీస్ అంటే ఎకనామికల్ యాక్టివిటీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది సార్ అంటే ఎకనామికల్ యాక్టివిటీస్ దేనికోసం, దేవుడి కోసం అంటే నీడ్స్ అవసరాలు అంటే అవసరాలు ఎలా పడుతుంది అంటే ఇట్స్ హ్యూమన్ వాన్స్ మానవ యొక్క కోరికలు. హ్యూమన్ వాన్స్ మానవ యొక్క కోరికలను సాటిస్ఫై కావాలి అంటే ఏం కావాలి? మనీ కావాలి. మానవ యొక్క కోరికలు సాటిస్ఫై కావాలంటే ఏం కావాలి? మనీ కావాలి. మనీ ఉంటేనే ఏ వాటినైనా సరే సాటిస్ఫై చేసుకోవడానికి పాసిబిలిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు నాకు టిఫిన్ ఒక దోశ తినాలని, ఓకేనా, నాకు ఆ కోరిక వచ్చింది, నా మైండ్ ఏంది నాకు ఐ వాంట్ దోశ, దోశ కావాలి అంటే వచ్చేస్తుంది. అది రాదు ఎందుకు? ఇట్ ఈస్ అ మ్యాన్ మేడ్, అది మనిషి తయారు చేసినటువంటి వస్తువు. దాన్ని తయారు చేయాలంటే కొంత రామిటిల్ అనేది కావాలి. రామిటిల్ అన్నిటిని తీసుకొచ్చుకొని దాన్ని తయారు చేస్తుంది కాబట్టి దాన్ని ఏమంటాం? మ్యాన్ మేడ్ అంటాం. మనిషి తయారు చేస్తుంది, మనిషి తయారు చేసినప్పుడు దానికి ఏముంటుంది? ప్రైస్ ధర అనేది ఉంటుంది. దాన్ని చెల్లించాలి. దాన్ని చెల్లించాలంటే నా దగ్గర ఏముండాలి? ఇన్కమ్ ఆదాయం పైసలు అనేది మనీ అనేది ఉండాలి. మనీ అనేది ఉండాలి. మరి ఉందా లేదా? ఉంటే ఒకవేళ ఇఫ్ ఐ హావ్ మనీ అంటే నా దగ్గర మనీ ఉందనుకోని, ఓకే, నా వాన్స్ ఏమైతే సాటిస్ఫాక్షన్ అయితే నా కోరిక సాటిస్ఫాక్షన్, నేను దోశ తినగలను. నా దగ్గర మనీ లేనప్పుడు నేను దోశ తినగలుగుతానా? తినలేను. అంటే ఏంటి ఇక్కడ? వాన్స్ ఆర్ అన్లిమిటెడ్,
వాన్స్ ఆర్ అన్లిమిటెడ్ అంటే కోరికలు అనేవి అనంతాలు అన్లిమిటెడ్ బట్ సోర్స్ ఆర్ లిమిటెడ్ కోరికని తీర్చే సాధనాలు మాత్రం చాలా తక్కువగా ఉంటాయి అర్థమైందా ఇక్కడ అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ ఫేజ్ లో డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ వాన్స్ అనేవి ఎవ్రీ మినిట్ ఎవ్రీ అవర్ ఎవ్రీ డే ఏమైనా చేంజ్ అవుతూనే ఉంటాయి అలా చేంజ్ అయిన ప్రతి వాటిని మనం సాటిస్ఫాక్షన్ చేసుకోలేదు బికాస్ ఆఫ్ ఎందుకంటే సోర్స్ ఆర్ లిమిటెడ్ మనీ అనేది లిమిటెడ్ గా ఉంటే మనీ అనేది అన్లిమిటెడ్ గా ఉంటే అర్థమైనా ఏ కోరికనైనా సరే తీర్చుకోవచ్చు అలా జరుగుతుంది అంటే ఇంపాసిబుల్ అలా జరగదు అందుకని ఏం చేస్తాం మనం చూస్ లేకపోతే ఎలెక్ట్ ఎంపిక చేసుకోవడం అనేది జరుగుతుంది ఎంపిక చేసుకోవాలి ఎంపిక చేసుకోకపోతే హ్యూమన్ అండ్ మనుషు అనేటటువంటి వాళ్ళు తన సాటిస్ఫాక్షన్ గా ఉండలేడు అంటే అక్కడ సాటిస్ఫాక్షన్ ఉండడం అనేది జరగదు ఒకవేళ అందుకని ఏమంటే కోరికలు ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ఎకనామిక్స్ ఎందుకంటే వాన్స్ ని సాటిస్ఫాక్షన్ చేసుకోవాలి అంటే సోర్స్ అనేది ఉండాలి సాధనాలు అనేవి ఉండాలి ఆ సాధనాలు ఏంటి అంటే మనీ అనేది ఉండాలి ఓకేనా ఇప్పుడు వాన్స్ అనేటువంటి కామన్ అంటే కొన్ని రకాలైనటువంటి వాన్స్ దీని యొక్క క్యారెక్టర్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉండటం అనేది జరుగుతుంది ఓకేనా అంటే ఒక్కోసారి ఒక టైంలో ఒక వాడు ఒక కోరిక వస్తే ఇంకో టైంలో ఇంకో వాడు ఉండడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది అర్థమైనా వాన్స్ ఏంటి డివిజబుల్ అంటే విభజించడానికి వీలైనటువంటి కొన్ని రకాలైనటువంటి కోరికలు ఉండడం అనేది జరుగుతుంది అలాంటి విషయంలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది ఓకేనా అంటే ఏంటిది కోరికలను సాటిస్ఫాక్షన్ చేసుకోవాలనేటటువంటి కాన్సెప్ట్లో హ్యూమన్ బీయింగ్స్ అనేవి ఏ విధంగా ఉండే ఉన్నటువంటి సోర్స్ ఏ విధంగా యూజ్ చేయాలి ఓకేనా ఎలా చూజ్ చేసుకోవాలి ఎలా ఎలెక్ట్ చేసుకోవాలి అనే విధానాన్ని బట్టి మనకు ఈ బేసిక్ ఎకనామిక్స్ మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది రేపు ఇంకొక టాపిక్లో ఇంకో దాని గురించి అంటే రేపు ఇంకో వేరే టాపిక్ తీసుకొని దాని గురించి డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది.